ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇంట్లో నిన్న దోస్తులం పట్టుకుని మందాయి సీసర్ వల్ల కొట్టి పొలం లేచిందట. ఆ దొర పిలిచి పంచాయతీ పెట్టిండు. నీ కొడుకు ఏవాటి ఉన్నడా పీకుడే, ఈ ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్తే నా ఇచ్చేది పోతుంది. గంట మాటలు ఎందుకు మాట్లాడతావు రా? లంగో దొంగో ఎంతైనా ఆడి నీ తమ్ముడు నా కడుపులో పుట్టినోడు రా. మంది మాటల కోసం నేను ఆయన చంపుకోవాలా చెప్పు? ఆడేదన్నా తప్పు ఎత్తే గాలి గాలికి ఇదా అని చెప్పాలి, బుజ్జగించాలి. నువ్వే గిట్ల అంటే లోకం ఏమంటారు చెప్పు. నువ్వు గిట్ని వెనకేసుకరా, ఇంకా ఎడిపోతాడు నీ అవా. అత్తమ్మా, మీ చిన్న కొడుకు జయవట్టి మాక్కొల్లూరులో నా ఇచ్చేది పోయింది. అక్కడ పెళ్లిలా తాగత్యాల దోస్తులలో నేసుకొని ఇష్టం వచ్చినట్టు లొల్లి వేసిండు. అక్కడ ఉన్నోళ్ళందరూ మీ మర్రేనట కదా, మీ మర్రేనట కదా అంటే మా నానికి అన్నం తినకుండా వచ్చిన చీ నా తల కొట్టేసినట్టు అయింది. అబ్బాబ్బా, నేనంటేనేమో తమ్ముడు అంటివి, మరి ఇదెందుకు అంటే? నీ కొడుకు వేసే ఊళ్ళో లెక్కలు అన్ని గట్టినే ఉన్నాయి. మీరు ఇంట్లో ఉన్నారు, మీకేం కనబడతలేదు. ఆయన లెక్కలు ఒక్కసారి బయటకచ్చి చూడు, తెలుస్తుంది. ఇజ్జత్ తీస్తుండు, మన ఇంటి పరువు తీస్తుండు అత్తమ్మ. ఏ మనమే బయటకు పోయి బతుకుతాం పావే, ఇది నుంచి చిన్న కొడుకే ఉండ నీ ఇంట్లో. అరే గంట మాటలు ఎందుకు మాట్లాడతారా? అది వచ్చినాక నేను ఏదో ఒకటి చెప్తా. ఇంటికి పెద్దోళ్ళు బుద్ధి చెప్పేటోళ్ళు మీరే గట్లా అంటే ఎట్లరా? ఏంటి అమ్మా, ఇంటి మూడు ఏదో పంచాయతీ పెట్టారు దేనికోసం? నీ గురించే రా రంజంతా. చిన్నకుడు పేరున మాడతలేదు, మనసున మాడతలేదు. ఎవరో డీజే కన్ను నెల్లివెట్టిన మాట, పొలంలో సీసవక్కలు వాళ్ళకు వచ్చిన మాట. ఏంది నువ్వు రాను ఇట్లా అవుతున్నావు? నాకు చెప్ప నోడు లేదు, రోడ్ పన్ను పోయేటోడు కూడా చెప్తాను ఏంది ఇట్లా తయారైతాడు అని. మరి నువ్వు చేయబట్టి మన నలుగురు ఉండమంటావా, ఏదైనా వాడి సావమంటావా చెప్పు. ఎందుకే దానికి ఏదో పెద్ద సినిమా చేస్తాను, ఈ రోజుల్లో ఇది కామని. చూసినావా, చూసినావా, వాడు మాట్లాడే, వాడి పెళ్లి చేస్తున్నాడు మాట్లాడు. లేకుంటే ఇంటికి వెళ్ళిపోతావు పెళ్ళి అని, లేకుంటే ఇంటికి వెళ్ళి మీకు చూసిన వారా అన్నవారిని ఓతనంటారు. నువ్వు చేయబట్టే చెప్పు, ఆడున్నది పోయినాక నేను ఎవరి కోసం ఉండాలి రీ కొంపల? నువ్వేమో తిరుగుడు తిరుగుడేనాయి, నీ తిరుగుడు గంగ గోదావరి నిండా. నీ దంటోళ్ళు లగ్గాలు చేసుకొని పోరగనరా అన్నారు, ఇగన్నారా నేను సుఖపడ్డది నీతోటి? అబ్బా నువ్వేం బాధపడకే, అన్నది ముఖం చూసి కాదు నీ ముఖం చూసి చెప్తాను. నువ్వు ఇవ్వాలన్నది ఏమే పెళ్లి చేసుకుంటా, ఇక నా నొర్రి ఎక్కువ. ఇంకేందత్తమ్మా, పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నాడు కదా, చేద్దాం పిల్లని చూసి. పెళ్ళైంది, ఈరోజు ఫస్ట్ నైట్, అందరికి అవగాహన. నాకైతే గొరకు టెన్షన్ అవుతుంది, ఇంట్లో ఇష్టం లేదు. ఏదో మా నాన్న బాధ కోసం ఒప్పుకున్నా. ముందు నువ్వు బయటికి వెళ్తావా, నేను వెళ్ళాలా? ఇష్టం లేదా? అదేంది పెళ్లి చూపులప్పుడు పెళ్ళప్పుడు చెప్పిన అయిపోగా ఇప్పుడు చెప్తున్నావు? నేనెందుకు చెప్పాలి? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో.
మీరిద్దరు అర్ధారంగా పెళ్లి చేసుకోమన్నారు, పెళ్లి చేసుకున్నా, నీ బాధ చేసుకున్నా, దానికి నేను అంత ఇష్టం లేదా? ఇష్టం లేదా? నిన్న రాత్రి చేసి నాకు కూడా నన్ను గెంటేసింది, మీ వల్ల చేసుకుంది. ఇప్పుడు చూసే చేసుకున్నా అనుకున్నా, కన్నా మీరు గుర్తొచ్చాయన ఎవరి సంగతి చెప్తున్నా? నా తమ్ముడికి తో మాట్లాడే అది కొత్త కొత్త నచ్చింది కదా అని ఊరుకునుడే తప్ప పాదని సంగతి చెప్తాం. మన మరిదిన గింత ఇబ్బంది పెడతదా? అరే మీ దండం పెడతా అద్దురా, ఈ బాచర్ మీకు ఆరు నొక్కుతా. ఇవాళ కానీ లగ్నం అద్దన్న కానీ బలవంతం కానీ లగ్నం చేసి ఒక తప్పు చేసినాం, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమన్నా అంటే ఇంకో రెండో తప్పు అవుతుంది. ఇలా మీ దండం పెడతాదని మార్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, రేపటి నుంచి దాన్ని అమలు చేద్దాం. ఏం ఉపాయాలో ఏం అమలు చేసినో రేపటి నుంచి చూద్దాం, రండి. అది నాకు ఒంట్లో మంచి లేదు, ఇలా ఇల్లాకి నువ్వే ఉండు. నేనెందుకు కుడతానా? రెండో వాళ్ళ నీకు పెళ్లి కాదే, నీకు పిల్లలు లేవు, అది వేసింది నా నేను వాళ్ళ ఇప్పుడు. నువ్వు అంటే ఇజ్జత్ మనం తీస్తుంది, అయినా ఇవన్నీ తీస్తలేరా, నేనే కుడతా. అక్కకు పాను మంచి లేదా? ఇంతైనా తాళి కట్టిన భర్త కదా, అలా ఊడిస్తే నా ఇజ్జత్ మనం పోతుంది. ఒక్కసారి ఉడితే నా కిరీటం ఏం పడిపోదు కదా. ఓయ్ షాప్కి వెళ్ళి నాకు ఒక షాంపు తీసుకురా. అదేంది, ఇంట్లో షాంపులు వచ్చడే ఉన్నాయిగా, మళ్ళీ షాప్కి వెళ్ళి షాంపు ఎందుకు? అవన్నీ నాకు తెలియదు, ఇప్పుడు షాంపు తెచ్చరా తేరా. ఇదే నారాలు ఎప్పుడు మారుతుందేమో, పనంతా నా మీద పడుతుంది. అది మారితే మంచిగుండు, ఉన్న పనంతా చిరసగం చేసుకున్నట్టున్నాం. వచ్చి బట్టలు వింటావా? సాయంత్రం ఫంక్షన్ ఈ డ్రెస్ ఎట్లా విండవా? ప్లీజ్ ఎవరికోకు. ఏంది మరి నీకు ఎట్ట కనబడుతున్నా? ఇప్పటికే పని చేసి నేను అలసిపోయినా. నువ్వు విండుకో, నేను విండా. ఏంటది నా అట్లా అంటున్నావు? ఇంతకుముందు ఇండ్రాలు విండలేదా? నేను పెళ్లికి వెళ్ళాలి అది నా, ఇది విండు ప్లీజ్. ఏంటి మరి అట్లా నమ్మడతీ? ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. నేను మనిషిని, యంత్రాన్ని కాదు. నాకున్నాయి రెండు చేతులే. ఇంట్లో పని ఎంత అవుతుందో నీకు తెలుసా? అప్పుడు అంటే వేరు, ఇప్పుడు నీకు నీ భార్య వచ్చింది కదా. నీ భార్య వచ్చినా కూడా నేను నీ పని చేసి పెట్టాలా? ఆ బట్టలేదో నువ్వే విండుకోపోమంది. సరే సరే అది నా, నేను ఏదో చేసుకుంటా. ఆయన గారి బట్టలట నేను విండాలట. ఇన్ని రోజులు చేసిన కొద్దీ ఏర్పడలే ఇంట్లో ఎవ్వలకు. ఆగు, ఇప్పటి నుంచి తెలుస్తుంది ఆవిడ మహారాణి. నేను ఈ ఇంటి పని మనిషిని అనుకుంటుండేమో. చేసి చేసి నాకు యాస కత్తంది. ఏంటిది అక్క ఏమో అంటుంది, ఎవరి గురించి? అదేం లేదు, సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి, షర్ట్ విండమన్నా, పని బాగా అవుతుంది అంటుంది. ఓహో,
ఎన్ని నీళ్ళు అయినా నాకు పొద్దుంచి ధూప ఆరతలేదు. షాప్ కి వెళ్ళి ఒక థమ్స్ అప్ తీసుకొచ్చేవా నాకు? అదేంటి ఫ్రిడ్జ్ లో థమ్స్ అప్ ఉందిగా, ఆ తాగొచ్చు కదా. అదంతా నాకు తెలియాలి, ఇప్పుడు నాకు థమ్స్ అప్ కావాలి. ఇది పట్టుకో తెస్తా గాని. అదేంటి ఫ్రిడ్జ్ లో థమ్స్ అప్ ఉండగా షాప్ కి వెళ్ళి థమ్స్ అప్ ఇమ్మంటుంది? ఉన్నా కూడా షాప్ లో విషయాలు అట్లే చేసి ఇంతకు నా పిల్లలు ఏం చేస్తుందో చూస్తా. అదేంది దీనికి నేనంటేనే ఇష్టం లేదు, పిల్లంటేనే అసలు ఇష్టం లేదన్నది నా బట్టలు వింటుంది. అంటే దీనికి నేనంటే ఇష్టం ఉన్నది. అబ్బా నాకు తెలియకుండా ఇంత నాటకం ఆడతానవా నీ సంగతి. ఆ మంచిగానే ఉన్నమ్మా, అది పోతలేను మొన్న ఆయన మరణ చీరలన్నా చీర పెంచవైందని మొక్కలు పట్టాను. అది ఎంత మాట్లాడతాను అనుకుంటాను గంగలవోను గంటగానమా మనిషి ఇంటికి తెలివ చేయని దానికట్ నేను ఎంత మాట్లాడతా చెప్పు. ఏ చెప్పలేదు అక్క ఏసిందో అని పెళ్ళి అనుకోకుండా ఆయన సడన్గా చెప్పండి గుర్తు ఖర్చింది మా ఇల్లమే చెప్పండి ఆయనకి. ఏడనే ఇంకా ఏడ ఏం కాలేదు కదా, కోతలు పట్టిండ్ర మీదిక్కు ఎమ్మ ఏడవేండో నలగకపోడు ఇట్లా కాలు నిలవది ఓటు చేయమంటాడు అది కోతడు. ఎమ్మ ఏడపాయిండో నువ్వైతే రా. అబ్బా ఇంట్లో పండుకుంటే ఏమేమి పండుకోవాలా? ఏం పోను మాట్లాడలేను నిద్ర ఆకాలనుకున్నా నువ్వు అంటే కుర్చీలు నేనే పండు ఎవడద్దా అంటాడు. అమ్మా నేను ఎక్కడ అంటే నీకేందే, నువ్వు ఇక్కడికి పోన్నాడు ఫస్ట్. పోతారా పోతా నిన్న రోజులు పంటపోయి కుర్చీ మీద పేదానికి భయపడి ఏం లేదే చిన్నగాడి కొడుకు నలవక గాడి కొడుకు అని అట్లా బాగుపడా నన్ను మనసులు పట్టని ఇస్తాడే పెద్ద బాగున్నది ఎటుపోతుంది పెద్దానికి భయపడి బయట పడ్డాడు ఇప్పుడు బాగుంది. తెల్లాతుందా పొద్దుతుందా పండు టైం అవుతుంది. అక్కడ ఒక పక్క మీ అమ్మ ఉంది అక్కడ చిన్నోని సంవత్సరం ఆగమైతుంది అని రెండు దగ్గర రాణిస్తలేదని ఆడ బయట పంటారు. మీరేమో ఇక్కడ ఇక్కడ పక్క పక్కన పెట్టుకొని అంటారా? ఎంత మనసు పడుతుందా మీకు నిద్ర? అది సంసారం రేపుకి వచ్చేదాకా మీకు ఇక ఇక లేదు పక్క పక్క లేదు ముద్దు లేదు ముచ్చట్లేదు వినబడ్డదా? ఆయన పెద్దవాడి ఇంటికి రానిచ్చిన్నాడే మీరు కలగాలి అవర్దాకా నేను ఇండేవంట. అబ్బో పాడుగా నడు వత్తుకపోతాను దీంత నడు వస్తారా? అదే ఎందుకున్నావురా పాండక? నా తమ్ముని పెళ్లి నా సవాల్కి వచ్చినట్టుకుంటుంది నీ అమ్మ మధ్యలో ఉంటావు మధ్యలో మనం ఆడే నాటకంలో ఆఖరి ఘట్టం స్టార్ట్ అయింది. మన ముగ్గురం ఇవన్నీ ఇంటికాడు ఉండదు పొలం పళ్ళ కానీ పొలం కాడికి పోదాం. వాళ్ళు ఇద్దరిని ఏ కాట విడిచిపెట్టి మనం వచ్చే వరకు ఆళ్ళు ఒకటవుతారు. ఏమంటారు? సరేనా సరేపా ఇంకా సర్ది పెట్టిపోయి నువ్వు ఎటువైనవురా? నేను ఎటువైనా కానీ మీరు ముగ్గురు ఎటు పోతారు? పొలం కాడికి పోతాన్నాం ఇల్లు పైలో ఇంటికాడ పోయేస్తాం రండి.
మీ ముగ్గురు పొలం కాడికి వేరంటే ఇంట్లో ఎవరు లేరు. నా పిల్లలకి నిజంగా నా మీద ప్రేమ ఉందో లేదో ఇప్పుడే చిన్న టెస్ట్ చేస్తా. ఆగు, మంచి స్థానం దొరికింది. శైలు శైలు, నీకు విషయం చెప్పాలి. మా వాళ్ళు పొలం కాడు పేరు సాయంత్రం దాకా రాదు. ఎట్లా లేదంటే నీకు ఇష్టం లేదు కదా. ఇదే మంచి టైం, నువ్వు మించి పో. నేను హైదరాబాద్కి ఏదో పని ఉందని చెప్తా. అర్థం చేసుకో ప్లీజ్. ఇందులో నేను ఇబ్బంది పడితే క్షమించు. బాయ్ శైలు, నువ్వు కూడా తొందర వెళ్ళిపో. ఓకేనా? బస్సుకు లేట్ అవుతాను. బాయ్. పెళ్ళన్నా నాకు మీరన్నా అసలు ఎప్పుడు ప్రేమ కలగలేదండి. కానీ ఇంట్లోకి వచ్చినాక మీ గొప్పతనం, మీ ఫ్యామిలీ గొప్పతనం తెలుసుకున్నానండి. ఇప్పుడు నా మనసులో మీరు తప్ప నాకు ఎవ్వరు లేరండి. నన్ను ఇడిచి వెళ్ళిపోకండి. శైలు, నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావా? ఇచ్చుదానా? నిన్ను ఇచ్చిపెట్టి నేను వెళ్ళిపోతానే. నీ మీద నాకు ప్రేమ ఉందో లేదో, నా మీద నీకు ప్రేమ ఉందో లేదో టెస్ట్ చేసిన నువ్వంటే నాకు ఇష్టమేనే. అర్థమైందా? చూడు శైలజ, ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యేదాకా నవ్వగారి, పెళ్ళైన తర్వాత భర్తే సర్వస్వం, భర్తే అన్ని, అత్తగారిళ్ళ ముఖ్యం రా. ఇది తెలియక చాలా మంది ఆడపిల్లలు భర్తను దూరం పెడుతూ, భర్తను బాధ పెడుతూ వాళ్ళ కుటుంబాన్ని బాధ పెడతారా. ఇది ఒక్కటి అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మారినందుకు ఎప్పటికైనా అత్తగారిళ్ళ ముఖ్యం రా ఆడపిల్లకు. చూడు శైలు, పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా భర్తతో ఉంటేనే గౌరవం. ఏదైతే ఏంది, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, చాలా సంతోషం. అప్ప మనదురా, ఇప్పటికైనా మారినావు. తమ్ముడు, ఈ మధ్య సుఖంగా సంసారం చేసుకోనరా. అబ్బా, ఈ కొంచెం నీ రూపంలో నువ్వు అంటే నువ్వు రాయే మనం పోదాం. నువ్వు రాయే మనం పోదాం. ఆ నెలల కాడు వెండి, ఈ నెలల కీడు వెండి. నేను ఏడవంటాలే, కృష్ణ రావనుకుంటే ఇన్నేమంటా.